సో డియర్ ఫ్రెండ్స్ ఈ ట్యుటోరియల్లో నేను మీకు సిఎస్ఎస్ పొజిషన్ గురించి చెప్తాను అనమాట ఈ సిఎస్ఎస్ పొజిషనింగ్ అనేది ఏంటంటే మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ యాక్చువల్లీ నేను మీకు సిఎస్ఎస్ ట్యూటోరియల్లో పొజిషనింగ్ గురించి చెప్పాను కానీ ఇక్కడ మనం ఒక మోడన్ వేలో యూజ్ చేస్తామన్నమాట ఈ సిఎస్ఎస్ పొజిషన్ అనేటువంటిది చూసినట్లయితే దాంట్లో ఏమేమి ఉంటుంది ఏ ఏ ఎన్ని రకాల పొజిషన్స్ ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత దా వాటిని ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం అండ్ మోడర్న్ టైప్ వెబ్సైట్స్లో ఏంటంటే ఈ పొజిషనింగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది లైక్ ఫిక్స్డ్ నావిగేటర్ నావిగేషన్ని యూజ్ చేయడానికి ఇంకా ఫిక్స్డ్ యాడ్స్ని డిస్ప్లే చేయడానికి ఈ విధంగా రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది మీరు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి అది ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది అండ్ దానికంటే బిఫోర్ మనం ఏ విధంగా దాన్ని యూజ్ చేసి అనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను సో ఇది కూడా తీసేస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా చేయొచ్చు అండ్ దీన్ని ఇక్కడ కొలాబ్స్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ హెడ్ సెక్షన్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తీసేసుకుంటే దీంట్లోకి వెళ్ళిపోతుంది మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఈ విధంగా అంటే అది ఎక్స్పెండ్ అవుతుంది ఓకే సో ఎనీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాడీలో మీరు గమనించండి సో ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ డివ్స్ అనేవి తీసుకుంటాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డివ్ వచ్చేసి నేను ఎంఎట్ని యూజ్ చేసి రాస్తున్నాను ఇది చూడండి డివ్ నాకు ఐడి వచ్చేసి డివ్ యొక్క ఐడి పేరెంట్ అని తీసుకుంటున్నాను లేదా పేరెంట్ డివ్ అనుకోండి ఓకే సో ఈ విధంగా రాసుకొని నేను ట్యాబ్ అనేది ప్రెస్ చేయగానే నాకు ఒక డివ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ఐడి పేరెంట్ డివ్ చూడండి ఐడి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఎంఎట్ని యూజ్ చేస్తాం మీరు లేదంటే మీరు మామూలుగా కూడా ఈ విధంగా రాసుకోవచ్చు కదా సో దీని లోపల నేను మరొక చైల్డ్ డివ్ని తీసుకుంటున్నాను చూడండి సో డివ్ యాష్ అంటే ఈ యాష్ ఎందుకు యూజ్ చేస్తున్నాను దీనికి ఐడిని అసైన్ చేయడం కోసం ఓకే సో ఇది నాకు బ్రాకెట్స్ లోపల ఎమ్మెట్ అనేటువంటి ఎక్స్టెన్షన్ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట దీనికోసం హెల్ప్ చేస్తుంది కదా ఓకే ఎనీవేస్ ఇక్కడ పేరెంట్ అయిపోయింది కదా సో చైల్డ్ అండర్ స్కో డివ్ సో ట్యాబ్ సో ఈ విధంగా నేను రెండు డివ్స్ అనేవి తీసుకున్నాను ఫస్ట్ ఒకటి పేరెంట్ డివ్ దాని లోపల చైల్డ్ డివ్ని తీసుకున్నాను సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ ద్వారా దాని యొక్క పొజిషనింగ్ గురించి నేర్చుకుందాం ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సెలెక్టర్ ఏది యూజ్ చేస్తాం మనం ఈ యొక్క ఐడిని యూజ్ చేస్తున్నాం సో హ్యాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సో ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను లెట్స్ టేక్ బ్లాక్ ఓకే సో ఇది ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే దానికి సైజ్ని అసైన్ చేసినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది కదా సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి విడ్త్ సో విడ్త్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ పిక్సెల్స్ తీసుకుంటున్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్ పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి మరొక ఫైవ్ హండ్రెడ్ పిక్సెల్స్ అంటే స్క్వేర్ టైపు నేను తీసుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు మన యొక్క ఈ యొక్క పేరెంట్ డివ్ అనేది క్రియేట్ అయిపోయింది దానికి సైజ్ అసైన్ చేసాం కాబట్టి వచ్చేసింది మీరు కావాలనుకుంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసుకోవచ్చు నో ప్రాబ్లం కదా సో ఎనీవేస్ ఇప్పుడు నా యొక్క పేరెంట్ డివ్ అనేది క్రియేట్ అయిపోయింది సో అదేవిధంగా నేను ఏం చేస్తానంటే చైల్డ్ డివ్ని కూడా తీసుకుంటాను లైక్ ఇప్పుడు దీన్ని కాపీ చేసేసుకుంటాను చూడండి అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ డివ్ని సెలెక్ట్ చేద్దాం మనం చైల్డ్ అండర్ స్కోర్ డివ్ ఇవి తీసేసుకొని అండ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి కాస్త కాపీ చేసుకుంటాను అండ్ ఈ చైల్డ్ డివ్కి నేను జస్ట్ టూ హండ్రెడ్ పిక్సల్స్ తీసుకుంటాను చూడండి టూ హండ్రెడ్ పిక్సల్స్ విడ్త్ అండ్ హైట్ సేమ్ ఓకే సో దీనికి కలర్ వచ్చేసి నేను గ్రే ఇచ్చేస్తున్నాను ఓకే సో బ్లాక్ అండ్ గ్రే చూడ్డానికి బాగుంది కదా సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇది పేరెంట్ డ్యూ అండ్ ఇది చైల్డ్ డ్యూ ఓకే అండ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటి పొజిషనింగ్ కదా సిఎస్ఎస్ పొజిషనింగ్ సో అది నేను ఇక్కడ రాస్తున్నాను కామెంట్లో సో సిఎస్ఎస్ కామెంట్స్ మనం ఈ విధంగా రాసుకుంటాం కదా సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ పొజిషన్ అనేది మనకి యాక్చువల్లీ ఫోర్ టైప్స్ ఉంటుంది ఓకే ఒకటి స్టాటిక్ విచ్జ్ డిఫాల్ట్ అండ్ రెండోది వచ్చేసి రిలేటివ్ అండ్ మూడోది వచ్చేసి అబ్సల్యూట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ ఓకే సో ఇక్కడ నేను ఈ యొక్క స్టాటిక్ గురించి నేర్పించదలుచుకోలేదు ఎందుకంటే ఇది డిఫాల్ట్ ప్రతి ఎలిమెంట్కి ఈ యొక్క స్టాటిక్ పొజిషనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినవి రిలేటివ్ అండ్ అబ్సొల్యూట్ అండ్ ఫిక్స్డ్ గురించి తెలుసుకుందాం ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ యొక్క పేరెంట్ డివ్ని సెంటర్ చేసుకుందాం లైక్ ఇప్పుడు చూడండి దీనికి ఎక్స్టర్నల్ మార్జిన్ ఎక్స్టర్నల్ స్పేస్ అనేది క్రియేట్ చేద్దాం దానికోసం మనం మార్జిన్ని యూజ్ చేస్తాం కదా సో మార్జిన్ ఇక్కడ టాప్ బాటమ్ మనం ఫస్ట్ ఇచ్చేది కదా సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ తీసుకుంటాను ఫిఫ్టీ పిక్సెల్స్ ఓకే సో ఆ తర్వాత స్పేస్ ఇచ్చేసి ఆటో అంటే ఇది హారిజెంటల్లీ మనకు ఏమవుతుంది హారిజనల్లీ సెంటర్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇదేమో ఇక్కడ టాప్కి అండ్ బాటమ్కి మనం ఇచ్చినటువంటి స్పేస్ అనమాట లైక్ ఇక్కడ చూడండి నేను జీరో చేసి ఇస్తాను అనుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయిపోతుంది సో నేను ఫిఫ్టీ పిక్సెల్స్ అన్నప్పుడు అది కిందకి జరిగింది సో టాప్ అండ్ బాటంలో మనకు మార్జిన్ అనేది ఫిఫ్టీ పిక్సెల్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఆటో అనేది ఏమైపోయింది అంటే ఇటువైపు ఇటువైపు సమానంగా తీసుకుంది సో అప్పుడు ఆబ్వియస్లీ అది సెంటర్ అవుతుంది సో ఈ విధంగా మనం మార్జిన్ అనేది ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే కనుక మనం ఈ యొక్క చైల్డ్ డివ్కి నేను పొజిషన్ అనేది ఇస్తాను సో ఇక్కడ చూడండి పొజిషన్ ఫస్ట్ మనం నేర్చుకునేది రిలేటివ్ ఓకే సో రిలేటివ్ ఇచ్చాను ఇక్కడ మనం ఎప్పుడైతే పొజిషన్ ఇస్తామో పొజిషన్ ఒక టైప్ అసైన్ చేస్తామో అప్పుడు ఈ పొజిషన్కి సంబంధించినవి ఫోర్ టైప్స్ ఉంటాయి సో అది ఏ విధంగా చూస్తామంటే మనం ఇక్కడ చూడండి టాప్ రైట్ బాటమ్ అండ్ లెఫ్ట్ ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది సో వీటిల్లో కొన్నింటిని మనం వాడదాం ఇప్పుడు ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లైక్ ఇప్పుడు టాప్లో నేను ఒక ట్వంటీ పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి ఓకే సో టాప్లో నాకు ట్వంటీ పిక్సెల్స్ అప్లై అయిపోయింది ఓకే అంటే ట్వంటీ పిక్సెల్స్ దీని నార్మల్ పొజిషన్ నుంచి ఓకే ఈ యొక్క చైల్డ్ దీని యొక్క నార్మల్ పొజిషన్ నుంచి ట్వంటీ పిక్సెల్స్ జరిగింది ఓకే అంటే దానికి మార్జిన్ అప్లై అనమాట టాప్లో ఓకే లైక్ మనం ఫిఫ్టీ ఇచ్చామనుకోండి ఈ విధంగా జరుగుతుంది ఓకే సో ఫిఫ్టీ ఇస్తే కనుక ఈ విధంగా వస్తుంది అండ్ నేను లెఫ్ట్కి ఎయిటీ పిక్సెల్స్ ఇచ్చాను ఓకే సో ఈ విధంగా ఈ పొజిషన్కి ఇది వచ్చేసింది ఓకే సో ఇక్కడ చూడండి టాప్లో ఫిఫ్టీ పిక్సెల్స్ అండ్ లెఫ్ట్లో ఎయిటీ పిక్సెల్స్ ఇది ఎక్కడ అప్లై అయింది అని అంటే ఇది ఎక్కడైతే నార్మల్ పొజిషన్ దీనికి ఉంటుందో అక్కడి నుంచి అది టాప్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ జరిగింది అండ్ లెఫ్ట్ నుంచి ఒక ఎయిటీ పిక్సెల్స్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్లో ఎయిటీ పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రైట్కి ఎయిటీ పిక్సెల్స్ ఇస్తే కనుక అది ఉన్న పొజిషన్ నుంచి రైట్ సైడ్కి ఒక ఎయిటీ పిక్సెల్స్ అనేది జరిగింది సో దీనివల్ల ఏమైంది ఇది ఉన్న పొజిషన్ నుంచి అంటే బయటకు వచ్చేసింది అంటే దీనివల్ల కొన్ని కొన్నిసార్లు మన యొక్క కోడింగ్ అనేది ఐ మీన్ మన డిజైన్ అనేది దెబ్బ తినొచ్చు అండ్ కొన్ని కొన్నిసార్లు మనకు ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడచ్చు అంటే లైక్ ఇప్పుడు నేను చూడండి ఎలా చెప్తున్నానంటే ఈ మార్జిన్ తీసేస్తున్నాను దీనికి ఈ యొక్క పేరెంట్ డివ్లో మార్జిన్ కామెంట్ అవుట్ చేసేస్తే మీరు చూడండి నా యొక్క చైల్డ్ డివ్ అనేది ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద విడ్ మాత్రమే కనిపిస్తుంది హాఫ్ ఆఫ్ ద విడ్ హైడ్ అయిపోయింది ఎందుకు ఇది ఇక్కడ జరిగింది కాబట్టి సో కానీ ఇక్కడ మీరు ఇది తీసేసి చూస్తే మాత్రం ఇది ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది కదా ఇది ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది సో మనం దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి తప్పు చేస్తే కనుక ఇది దీని యొక్క డిజైన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే ఇప్పుడు మనం రిలేటివ్ గురించి తెలుసుకోవడం జరిగింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అప్సల్యూట్ గురించి తెలుసుకుందాం అప్సల్యూట్ ఓకే అప్సల్యూట్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే కనుక మనకు అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ టాప్లో నేను ఒక ఫిఫ్టీ పిక్సల్స్ని ఇచ్చేస్తున్నాను చూడండి సో టాప్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ అండ్ లెఫ్ట్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ ఇచ్చేసాను ఓకే టాప్లో ఒక లెఫ్ట్ ఫిఫ్టీ పిక్సెల్స్ అండ్ లెఫ్ట్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ ఇచ్చినప్పుడు అది ఏమైపోయిందంటే చూడండి అది కంప్లీట్ డాక్యుమెంట్ నుంచి తీసుకుందనమాట అది చూడండి మీరు కంప్లీట్ డాక్యుమెంట్ నుంచి ఇక్కడ టాప్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ అండ్ లెఫ్ట్లో ఒక ఫిఫ్టీ పిక్సెల్స్ తీసుకుంది అంటే దాని నార్మల్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ డాక్యుమెంట్ నుంచి స్టార్ట్ అవుంది అది మనకు అబ్సల్యూట్ అబ్సొల్యూట్ పొజిషన్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది అనమాట ఓకే సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క పేరెంట్ లోపల పేరెంట్ లోపల మనం దీని యొక్క పొజిషన్ని మనం రిలేటివ్గా మార్చుకోవచ్చు ఓకే సో అప్పుడు మనం ఎప్పుడైతే పేరెంట్ యొక్క పొజిషన్ రిలేటివ్ డి రిలేటివ్గా మార్చుకుంటామో అప్పుడు రిలేటివ్ పొజిషన్ ద్వారా ఇక్కడ ఉన్న అబ్సల్యూట్ పొజిషన్ ఏమవుతుందంటే సేమ్ ఇందాకలాగా అంటే దీని నుంచి మాత్రమే అది అప్లై అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది మనకు ఈ విధంగా పొజిషన్ అనేది రకరకాలుగా ఉపయోగపడుతుంది ఓకే సో అండ్ ఇప్పుడు మనం ఫిక్స్డ్ గురించి తెలుసుకుందాం సో ఇది తీసేస్తున్నాను ఫిక్స్డ్ అనేది తీసుకున్నాను సో ఈ ఫిక్స్డ్ అనేది మనం చెక్ చేయాలంటే మనకు ఇక్కడ స్క్రోలింగ్ అనేది ఎనేబుల్ అవ్వాలన్నమాట సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీని కింద లైన్ బ్రేక్ని తీసుకుంటాను బీఆర్ ట్యాగ్ ఎందుకు పనిచేస్తుందండి లైన్ బ్రేక్ ఇవ్వడానికి పనిచేస్తుంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లైన్ బ్రేక్ మనకు స్క్రోల్ వచ్చేదాకా మనం తీసుకోవచ్చు లైక్ చూడండి ఇక్కడ స్క్రోలింగ్ అనేది వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేసాము ఇక్కడ ఫిక్స్డ్ అనేది తీసుకున్నాం ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేసినట్లయితే మీరు చూడొచ్చు చూడండి ఈ విధంగా మన యొక్క చైల్డ్ డివ్ అనేది అక్కడే ఫిక్స్ అయిపోయింది చూసారా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి టాప్ ఒక ఫిఫ్టీ పిక్సల్స్ అండ్ లెఫ్ట్ ఒక ఫిఫ్టీ పిక్సల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే దీని నుంచి అప్లై అనమాట ఓకే సో చూడండి ఈ విధంగా టాప్లో ఉంది లేదు మనం జస్ట్ ఫైవ్ పిక్సెల్స్ ఫైవ్ పిక్ పిక్సెల్స్ మాత్రమే ఇచ్చామనుకోండి ఈ విధంగా ఫైవ్ ఫైవ్ పిక్సల్స్తో అప్లై అవుతుంది సో మనం ఇక్కడ టాప్లో యాడ్ చేసినప్పుడు మన యొక్క నావిగేషన్ బార్ని మనం ఫిక్స్డ్గా ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచడానికి ఇది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పేరెంట్ ఉంది కదా పేరెంట్ డివి లోపల మీరు రిలేటివ్ ఇచ్చారనుకోండి సో అప్పుడు కూడా ఇది దీనికి అప్లై అవ్వదు అనమాట అంటే అబ్సొల్యూట్ లాగా దీ ఫిక్స్డ్ పొజిషన్కి ఇది అప్లై అవ్వదు చూడండి మీరు గమనించాలి ఓకే సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఫిక్స్డ్ అనేది మనం ఈ విధంగా వాడతాం ఒకవేళ మీరు కావాలనుకుంటే బాటంలో కూడా ఇవ్వచ్చు దీన్ని బాటమ్ చేసేయండి ఓకే సో ఇక్కడ బాటంలోకి అది వచ్చేసింది మీరు స్క్రోల్ చేస్తుంటే అది బాటమ్ పొజిషన్లోనే ఉంటుంది మీరు కావాలనుకుంటే దీన్ని రైట్లో కూడా ఉంచేసుకోవచ్చు లైక్ రైట్ ఓకే సో రైట్ పొజిషన్లో కూడా అది ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం పొజిషనింగ్ అనేది సిఎస్ఎస్ ద్వారా చేయవచ్చు ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకటికి రెండుసార్లు చూడండి అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది చాలా చక్కగా అర్థమవుతుంది అండ్ మీకు అది చక్కగా గుర్తుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్యుటోరియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్